నమస్కారం దర్హాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నమ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు మిథున వారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు మరియు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందిన అవుతారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు మిథుల రాశి వారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసం కూడా మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఏర్పరచదు ఏ పని తలపెట్టినా కొంచెం పని అనేది కష్టంగా పూర్తి అవుతుంది ముఖ్యంగా ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో సంతానం కొరకు చేయు ప్రయత్నాలు ఉంటాయో అవి ఫలించవన్నమాట ఆర్థిక లావాదేవీలకి ఈ మాసం ప్రతికూలమైనటువంటి కాలం భూ సంబంధమైన లేదా గృహ సంబంధమైనటువంటి నష్టం ఏర్పడ్డకి సూచనలు ఉన్నాయి ఇక ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వాళ్ళ వ్యాపారంలో స్తబ్ధత అనేది ఏర్పడుతుంది మీరు ఆశించిన ధనము సమయానికి అందదు పితృవర్గం వారికి ఈ మాసం అంత ఆరోగ్యపరంగా అయితే అంత మంచిగా ఉండదన్నమాట ఏదో ఒక విధంగా మీకు మానసిక దిగులు అనేది బాధిస్తుంది జీవిత భాగస్వామి సంబంధ విషయాల్లో మీరు కొంచెం మీ కోపతాపాలని తగ్గించుకుంటే మంచిది ఈ మాసంలో మీరు ఒక పని చేయండి ప్రతి సోమవారం ఒక కేజీ బియ్యాన్ని మీ, మీరు దానం చేయడం మంచిది దీనివల్ల మీకు మానసిక అశాంతి అనేది తగ్గి కొంచెం పనులు మందగుడిగా ఉన్న పనులు కొంచెం ముందుకు వెళ్ళడానికి కలిసి అన్నమాట ఇక ఈ మాసంలో మూడు ఆరు పద్నాలుగు ఇరవై రెండు తేదీలైతే అంతగా అనుకూలమైనటువంటి కాలం అయితే కాదన్నమాట ఇదేనండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు మిథున రాశి వారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం